హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజీ. సో ఈ వ్లాగ్ ఏంటంటే, మేము చెన్నై వెళ్ళామండి. సో మా యానివర్సరీ ఆగస్ట్ 16th అనమాట. సో తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ అనే రిసార్ట్ ఉంది, బీచ్ రిసార్ట్. సో దానికోసమని చెన్నై వెళ్ళాం అనమాట. ఆల్ ఆఫ్ అ సడన్ మా వారు బుక్ చేశారు. బట్ కాకపోతే ఏమైందంటే, మాకు 6:55 ఫ్లైట్, 6:00కి వెళ్ళాము. సో అక్కడ ఎయిర్పోర్ట్లో అసలు అలో చేయలేదన్నమాట. సో చాలా రిక్వెస్ట్ చేస్తే నన్ను తనుష్ని పంపించారు, మా వారిని ఆపేశారు. ఆయనకి నెక్స్ట్ ఫ్లైట్ అంటే 10:30, 11:00 ఫ్లైట్ ఇస్తే పాపం తనుష్ ఏరుస్తున్నాను అనమాట. వాళ్ళ నాన్న మాతో పాటు రాలేదు, జర్నీ చేయట్లేదని చాలా డల్ అయిపోయారు. సో కొంచెం వారిని మూడ్ చేయించడానికి వారికి కొంచెం ఉప్మా పెట్టించాం. మార్నింగ్ ఏంటంటే, మేము గబగబా బయలుదేరి వచ్చాము. అసలు మాకు ఎయిర్పోర్ట్ లాంజ్లో మేము తినే టైం కూడా లేదనమాట. సో అందుకని ఒకే ఉప్మా తీసుకుని ఇద్దరం కొంచెం షేర్ చేసుకుని తినేసాము. నెక్స్ట్ అయితే తనుష్కి కొంచెం లెగ్ ట్విస్ట్ అయిందని నేను ఇంతకు ముందు వీడియో చెప్పాను కదండి. సో ఎక్కువ నడవకూడదు కాబట్టి వాడిని వీల్ చైర్లో తీసుకెళ్తున్నాం అనమాట. సో వాడు అక్కడ కొంచెం సిగ్గుపడుతున్నాడు వీల్ చైర్ లో కూర్చున్నానని. గణేష్ తమిళ బాగా మాట్లాడుతున్నారా? గణేష్ ఇంగ్లీష్ టు, యాక్చువల్లీ ఇంగ్లీష్ టు తమిళ ట్రాన్స్లేటర్ పెట్టుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం ఈయనకి. అయ్యయ్యో, కొంచెం కష్టంగా ఉంది. హోటల్ చెక్ఇన్ ఏమో 2:00, మా ఆయన ఫ్లైట్ ఏమో 10:15 అనుకుంటా. ఆయన రీచ్ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. సో ఎందుకు 12? సో అందుకనేసి మేము ఈ లోపల, సో సేమ్ ఏదైతే నిన్న అనుకున్నామో అదే ప్లాన్ వెళ్ళిపోతున్నాం కంచి. కాకపోతే తనుష్ లేరు పాపం, నిన్న తనుష్ ఈయన హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఇంకా తనుష్ నాతో రావాల్సింది. ఆయన దగ్గర లగేజ్ ఉండడం వల్ల ఆపేశారు. అసలు చాలా సేపు 15 మెంబర్స్ ఆపేశారంట పాపం. ఒక పెద్దవాడు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి, ఆవిడని కూడా ఆపేశారంట. టైం 6:00 వెళ్ళిపోయాం, 6:55 అంటే. బట్ ఏమో దేవుడా, ఎప్పుడు ఇట్లాంటి లైఫ్లో ఇట్లాంటి జర్నీ, ఇన్ని జర్నీలలో ఇదే ఇట్లా ఫస్ట్ జర్నీ అనమాట. ముగ్గురం కలిసి వచ్చాము, ఇద్దరం రీచ్ అయ్యాము చెన్నైకి, ఇద్దరం వెళ్తున్నాం కంచికి వెళ్తున్నాం అనమాట. సో అది మొత్తానికి ఇలా జరిగింది. మా పొద్దున ఫుల్ టెన్షన్, వీళ్ళకేమో క్యాన్సిల్ అని చెప్పాము వీళ్ళకి. వీళ్ళకి అర్థం కాల, మళ్ళీ తర్వాత కాల్ చేసి రమ్మంటే వీళ్ళు క్యాన్సిల్ అన్నారు, రేపు అన్నారు, మళ్ళీ ఇవ్వాలన్నారు ఏంటని. కొంచెం గజిబిజి గందరగోళం అయిపోయింది మొత్తానికి. అదే ట్రిప్ అయితే అది ఇంకా నెక్స్ట్ ఇంకేం చూడాలని టెన్షన్గా ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి అమ్మవారిని హ్యాపీగా దర్శనం చేసుకుంటే సగం టెన్షన్ తీరుతుంది అనమాట. చూద్దాం, లెట్స్ గో కంచి. కంచి అమ్మవారి టెంపుల్ అయితే రీచ్ అయిపోయానండి. చెన్నై టు కంచి 1.5 అవర్ టైం పట్టింది. పెద్దగా జర్నీ చేసినట్టయితే అస్సలు అనిపించలేదు. తనుష్ అయితే హ్యాపీగా నిద్రపోయాడు వాడు, బికాస్ చాలా తొందరగా లేచాడు కదా. సో నెక్స్ట్ అయితే నేను గుడికి దగ్గరలోనే ఒక షాప్ ఉంది, ఆ షాప్లో అమ్మవారికి ఒక చీర తీసుకోవాలనుకున్నారు. అమ్మకి చీర పెట్టి ఒక పూలమాల ఇచ్చి గాజులు వేద్దామని అనుకున్నాను. సో అలాగే ఒక చీర తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడే వీళ్ళ దగ్గరే అదిగోని మగ్గాల మీద నేస్తారంట వాళ్ళు ఓన్గా ఈ చీరలన్నీ. సో నేనైతే ఒక చీర తీసుకొని నెక్స్ట్ అయితే పూలమాల కొనుక్కున్నాను. ఇది చూడంగానే చాలా నచ్చింది, 108 పూలతో పూలమాల అంట. సో అవన్నీ తీసుకొని గుళ్ళో ఇచ్చేసేసి నెక్స్ట్ అయితే టిఫిన్ చేసాము అనమాట నేను తనుష్ వెళ్ళి. సరవణ భవన్ అని కంచిలో ఉందండి, అక్కడ టిఫిన్ చేసాము. నెక్స్ట్ అయితే కంచికి వెళ్ళాక కంపల్సరీ షాపింగ్ అయితే చేస్తాం కదండి. పట్టు చీరలు చాలా బాగుంటాయి. ఏఎస్ బాబుషా అండ్ ప్రకాష్ వీరుడు చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ ఏఎస్ బాబుషాకి వెళ్ళా, నాకు ఎక్కడ కలెక్షన్ అంత నచ్చలేదు. సో నెక్స్ట్ ప్రకాష్కి వచ్చాను. ప్రకాష్లో మటుకు చాలా కలెక్షన్ బాగుంది. అదే ఒక్కోసారి డిపెండ్ ఉంటుంది, ఒక్కోసారి ఇక్కడ బాగుంటుంది, ఒకసారి అక్కడ బాగుంటుంది. సో కంచిలో అయితే ఇవి రెండు షాప్స్ చాలా బాగుంటాయి. అండ్ మన లక్ అనమాట, ఒక్కోసారి స్టాక్ ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ అయితే మేము షాపింగ్ చేసుకొని రిసార్ట్కి వచ్చేటప్పటికి 4:00 అయింది అనుకుంటే, అరౌండ్ 4 కల్లా రీచ్ అయిపోయాము. సో తనుష్ కాకలేస్తుందంటే కర్డ్ రైస్ ఆర్డర్ చేసాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది కర్డ్ రైస్. అలా బీచ్ వ్యూ చూస్తూ అమేజింగ్గా ఎంజాయ్ చేస్తున్నాం నేను తనుష్. అక్కడే కూర్చున్నాం, వెళ్ళగానే ఆ విండో దగ్గర కూర్చొని ఆ బీచ్ వ్యూ చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఆ రోజు మేము కాఫీ ఆర్డర్ చేసాము. ఆ కాఫీ ఆర్డర్ చేస్తే ఆ తిరంగా కలర్ స్వీట్ విత్ బిస్కెట్స్ అండ్ కాఫీ ఇచ్చారనమాట. సో ఇంకా తనుష్ అయితే ఆగట్లేదు, మేమైతే బీచ్కి వెళ్ళాలి వెళ్ళాలి అని అన్నాడు. చాలా ఎండగా ఉంది, దారుణంగా ఉంది, కాస్త 6 అయ్యాక వెళ్దాం నాన్న అని ఆపాము. సో మా వాడు చక్కగా సింగారించుకుంటున్నాడు కూడా ఏకంగా బీచ్కి వెళ్ళడానికి.
కాకపోతే కొంచెం టెన్షన్ గా ఉంది, వాళ్ళు ఎక్కువ నడవకూడదు, నడిస్తే లెగ్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. ఇంకొంతసేపు అయితే ఎలా చీకటి అయిపోతుంది, ఆ చీకటి అయిపోయే లోపల వెళ్ళాము, కొంతసేపు ఆడుకొని రావాలి కదా. తనష్ రేపు రేపు నేను నాన్న స్విమ్మింగ్ వెళ్తున్నాం. స్విమ్మింగ్ ఏంటి కాలు బాగాలేకున్నానా, అంత సీన్ ఉందంటావా? చా సో ఇదైతే నెక్స్ట్, ఇక్కడ ఇది లాబీ అండి, ఎంట్రన్స్ అనమాట, రిసెప్షన్ ఏరియా. అక్కడ ఈవినింగ్ చక్కగా దీపాలు వెలిగించి అలా రంగోలీ, ఫ్లవర్ రంగోలీ వేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు బీచ్ కానీ, ఇక్కడ 3 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఆ రెస్టారెంట్స్ కానీ మీ ఇంకొక బిల్డింగ్ ఉంది అండ్ ఇండివిజువల్ విల్లాకి వెళ్ళాలంటే ఈ బగ్గీలో తీసుకెళ్తారనమాట, వాళ్ళే డ్రాప్ చేస్తారు. అమ్మాయి ఇప్పుడు కొంచెం గాలి వస్తుంది, కొంచెం చల్లబడింది, చూసావా? ఇప్పుడు వెళ్ళడం వల్ల హ్యాపీ, ఇందాకంతా వేడిగా ఉంది. నువ్వు వెళ్ళిపో, మేము బీచ్ వెళ్తాం, ఓకేనా? అమ్మో ఇల్లు పిట్టలు పట్టుకురా, ఏం శబ్దం చేస్తున్నాయో. చాలా దగ్గరే ఉంది బీచ్, పర్వాలేదు. సో బీచ్ కి నియర్ బై వచ్చాం తనుష్, ఇంకొంచెం ముందుకెళ్తే అదంతా నడవాలి. ఓహో, ఇది ఇండివిజువల్ కాటేజ్, వాళ్ళకి ఉయ్యాలు కూడా ఉందా? అవునవును, అదే. వావ్, ఇదైతే బీచ్ అయితే అమేజింగ్ గా ఉందండి. అలా దిగి రాగానే బీచ్ కనిపిస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. సో మీలో ఎంతమందికి బీచ్ ఇష్టం? మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి బీచ్ అంటే చాలా ఇష్టం, అది చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. అలా అలలు కనిపిస్తూ బీచ్ ప్రశాంతం కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఫిషర్మెన్ కో ఏదైతే ఉందో తాజ్ వాళ్ళది, వాళ్ళకి ఈ బీచ్ అన్నమాట, ప్రైవేట్ బీచ్ లాగా. సో చాలా బాగుంది అండ్ కొంచెం ఎండ కూడా తగ్గింది అన్నమాట, ఎండ తగ్గడం వల్ల బాగుంది. ఇక్కడ మా వారు జోక్స్ వేస్తున్నారు అనమాట అక్కడ వాళ్ళని చూపించి. సో 2004లో అలా, 2023లో ఇలా అనేసి. సో నేను అంటున్నాను ఇప్పుడు విత్ తనుష్, అప్పుడు అలా ఇప్పుడు తనుష్తో అని చెప్తున్నాను అనమాట. అక్కడ ఎవరో ఇద్దరు కూర్చొని ఉంటే వాళ్ళని చూపించి సరదాగా అన్నారనమాట, ఒకప్పుడు అలా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నాం అని అన్నారు. సో మొత్తానికైతే బీచ్ చూసాక కొంచెం తృప్తిగా మనసుకు హాయిగా ఆనందంగా ఉంది. మనుష్ అయితే ఎప్పుడు బీచ్కి వచ్చినా బీచ్లో దొరికే గవ్వలు ఉంటాయి చూసారా, ఆ గవ్వలు కావాలి, గవ్వలు చూడాలని గవ్వల కోసమే వెళ్తాడు వాడు, ఒకటే వెతుకుతూ ఉంటాడు అనమాట గవ్వల కోసం. మేమైతే ఎక్కువసేపు అయితే బీచ్లో టైం స్పెండ్ చేయలేదండి, ఎందుకంటే తనుష్ మళ్ళీ లెగ్ ఏమవుతుందని టెన్షన్ అనమాట. పాపం వాడి కోసం కొంతసేపు తృప్తిగా ఒకే 5-10 నిమిషాలు ఉన్నాం అంతే, అది కూడా ఎక్కువ ఆనియలేదు అని అలా వెళ్ళి నుంచొని ఇదిగోండి వచ్చేస్తున్నాం అనమాట, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాము. సో ఎందుకంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో కూర్చొని చూసినా బీచ్ని చూసినా ఆనందంగా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఎవరో కట్టిన ఇది ఇసుకతో గూడు కడతారు కదా, అలా ఎవరో పాము పుట్ట ఇది కోట మరి కడితే దాని దగ్గర వీళ్ళిద్దరు బిల్డప్ ఇస్తున్నారు అనమాట మా వారు ఇంకా తనుష్. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇది వీళ్ళు ఇక్కడ రిసార్ట్లో ఈ ఉయ్యాలలాగా ఉన్నాయండి ఇవి, సో రిలాక్స్ కోసం ఉంటాయి కదా. సో ఈ వెక్కి వీడు కొంచెంసేపు అలా చక్కగా ఊగి ఇంకా చీకటి పడిపోయిన దోమలు ఎక్కువ ఉన్నాయని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఆ రోజు ఇండిపెండెన్స్ డే అవడం వల్ల బయట చిన్నగా ఇలా బోర్డ్స్ పెట్టి వాటికి వైట్ పేపర్స్ పెట్టి కిడ్స్ ఎవరైనా సరే చక్కగా డ్రా చేసుకోవచ్చు, పెయింట్స్ వేసుకోవచ్చు అని ఒక చిన్న టైం పాస్ లాగా గేమ్ లాగా పెట్టారనమాట. సో తనుష్ ఏదో పెయింట్ చేసుకుంటూ ఉన్నాడు, కానీ వేడి, అదిగో తనుష్ ఇలా చెయ్యి ఊపుతూ ఉన్నాడు అనమాట గాలి రావట్లేదు అనేసి. సో కొంచెంసేపు బీచ్లో ఆడొచ్చాం కదా కొంచెం, అందుకని ఆ ఉక్కపోతగా అనిపించింది అంతే. సో చాలా బాగుందండి, నీట్గా కొంచెం ప్లెజెంట్గా అంటే వాతావరణం బాగుంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట, మనకి కాస్త ప్లెజెంట్ అనిపిస్తుంది. కానీ మేము అంత ఎక్స్పెక్ట్ చేయాలి, అంత వేడిగా ఉంటుంది, అంత ఎండ ఉంటుంది, వర్షాకాలం కదా అంత ఉంటుంది అనుకోవాలి. యాక్చువల్లీ నేను పాండిచ్చేరి వెళ్దాం, పాండిచ్చేరి చూడాలని ఉంది అని అన్నాము, బట్ మా వారికి బాగాలేదని ఎక్కడికి వద్దన్నాం, ఎందుకంటే తనుష్కి లెగ్ బాగాలేదు, ఆయన మొన్నే ఫీవర్స్ తగ్గింది కదా, ఎక్కడికి వద్దని అని అన్న. ఆల్ ఆఫ్ ఎ సడన్ చెన్నై దగ్గర కదా, చెన్నైకి వెళ్ళిపోదాం, ఓ 2 డేస్ రిసార్ట్లో ఉంటున్నట్టు ఉంటుంది కదా అనేసి. సో మా వారు ఆల్ ఆఫ్ ఎ సడన్ బుక్ చేశారనమాట. అయితే అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది, వాళ్ళేయట్లేదని మీకు మీరే వేసుకుంటున్నారా? చదివే చదేం పిచ్చిరా, Thank you.
సో అదే అండి, డే వన్ అయితే ఇలా ఫినిష్ అయిందనమాట. సో ట్రిప్ అంటే మార్నింగ్ భయపడ్డాం, ఏంటి ఇలా జరిగిందనేసి, మా వారు డ్రాప్ అవ్వాల్సి వచ్చిందనేసి టెన్షన్ వేసింది. కానీ బట్ ఫైనలీ ముగ్గురం కలిసినప్పటికీ హ్యాపీగా అనిపించింది. నా కంచి లో దర్శనం అద్భుతంగా జరిగింది, అమ్మవారిది చాలా చాలా బాగా జరిగింది. అండ్ షాపింగ్ చేసుకున్నాను, ఇంకొంచెం చేద్దాం అనుకున్నా, బట్ పాపం తనుష్ వారికి విసుగొచ్చింది అనమాట. సరేలే, ఇంకెప్పుడన్నా మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ చేయొచ్చని సో కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చేసాను అనమాట. నేను కంచిలో ఏం తీసుకున్నానో తప్పకుండా మీరు ముందు ముందు వ్లాగ్స్లో చూడొచ్చు ఏం తీసుకున్నాను, శ్రావణ మాసం షాపింగ్ ఏం చేశాను, అండ్ మా యానివర్సరీ ఎలా జరిగింది అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.